Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP August సంక్షోభానికి సంకేతం ఇదేనా? తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెలకు అవినాభావ సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది. ఆ పార్టీలో ఏర్పడిన సంక్షోభాలన్నీ ఈ నెలలో ఉత్పన్నమైనవే. ఆగస్టు అంటే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతుంటారు. ఎన్టీఆర్ను గద్దెదించి నారాయణ భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆగస్టు నెలలో ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉంటుంది. నెల రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తిరుగుబడ్డలు లేవనెత్తింది కూడా ఆగస్టులోనే. September 1 ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబును ఇప్పటికీ వెంటాడుతూ వస్తున్న వామపక్ష పార్టీల విద్యుత్ ఉద్యమం చోటు చేసుకున్నది కూడా ఆగస్టులోనే. August 29 బషీర్బాగ్ వద్ద వామపక్ష ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పింది ఈ నెలలోనే. ఆ తర్వాత ఆయన ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని నెలకొల్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి సంక్షోభ పరిస్థితులకు ఈ ఆగస్టులో కూడా బీజం పడినట్లు కనిపిస్తోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రూపంలో. నన్నమూరు కుటుంబ వారసుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ కావడం అది ఆగస్టు నెలలోనే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడాన్ని తెలుగుదేశం పార్టీ తొలి తేలిగ్గా తీసుకున్నప్పటికీ క్రమంగా దాని తీవ్రతను అర్థం చేసుకుంటోంది. ఈ భేటీపై ఎవరూ స్పందించవద్దంటూ టీడీపీ అగ్రనాయకత్వం ముందుగానే నేతలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. అటు బుద్ధా వెంకన్న వంటి నాయకులు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ భేటీని తాము ఆర్ఆర్ఆర్ సినిమా పరంగా మాత్రమే చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీకి వినదనుగా ఉంటూ వస్తున్న సోషల్ మీడియా విభాగంలో జూనియర్ ఎన్టీఆర్పై ట్రోల్స్ పోటెత్తాయి. ప్రత్యేకించి నారా లోకేష్ టీం ఈ భేటీపై నిప్పులు జరిగింది. ఆయనను వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పడ్డాయి. బీజేపీతో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పోరాటం సాగిస్తుంటే దీనికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడంటూ లోకేష్ టీం ప్రతినిధులు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయ కోణంలో దీన్ని చూస్తున్నారు. అమిత్ షా వంటి బడా నాయకుడు ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోబోరని రాజకీయ కారణాలు లేనిదే ఏ పని చేయాలని స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల కోసమే జూనియర్ ఎన్టీఆర్ని కలిశారని తెలిసి చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనను పార్టీ సేవల కోసం వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో చీలిక రావడం అంటూ జరిగితే అది జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమేననే అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబుకు వయసు మీద పడడం, తదుపరి నాయకుడిగా నారా లోకేష్ను మెజారిటీ కార్యకర్తలు అంగీకరించకపోవడం వల్ల భవిష్యత్తులో టీడీపీ మళ్లీ నందమూరు కుటుంబం చేతికి వెళ్లే అవకాశాలు లేకపోలేదని దీనికి అమిత్ షా కూడా సహకరిస్తారని చెబుతున్నారు. ఇప్పటికీ టీడీపీ పగ్గాలను జూనియర్కు అప్పగించాలనే డిమాండ్ ఉంది. ఆగస్టు నెలలో సంభవిస్తున్న ఈ పరిణామాలన్నీ టీడీపీని కుదుపునకు గురిచేస్తున్నాయనే చెప్పాలి.